మంగళం మీద పడింది అంటారు అట్లయిపోయింది జర్నలిస్టుల జీవితాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో యాజమాన్యాల మీద కోపాన్ని తీర్చుకోవడం ప్రభుత్వానికి వల్ల కావట్లేదు చివరికి లోకల్ జర్నలిస్టుల మీద పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళ యాజమాన్యాలు ఏదో ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేక స్టోరీలు రాయమంటున్నారు రాస్తేనే వాళ్ళకు గుర్తింపు లేకపోతే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి వాళ్ళు అందుకోసం రాసుకొస్తున్నారు చివరికి అది కాస్త వీళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అన్నటువంటిది భయపెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది యాజమాన్యాలు భయపడట్లేదు కాబట్టి కింద ఉన్న జర్నలిస్టులని అందులో భాగంగానే ఏదైతే తాజాగా జరిగినటువంటిది ఎమ్మెల్యే కాపు మీద లేఖ ఇదే వార్తలు రాసినటువంటి బొమ్మన్హళ్ళు మండల న్యూస్ టుడే లేఖ వెంకటేశ్వర్లో ఇంటి ప్రహరీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని పుక్లైనతో కూలగొట్టించడం దాని మీద ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మీద సుమోటోగా కోర్టు కేసు నమోదు చేయాలంటూ నన్ను తెలుగుదేశం వాళ్ళు పరామర్శించారు అంత అయింది ఇప్పుడు అంటే ఈనాడు జ్యోతికి సంబంధించిన జర్నలిస్టులకు సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది అందులో ఏదో అక్రమ నిర్మాణం చేశారు అంటే ఆ విలేకరేమో కోర్టులో స్టే ఉంది అంటారు ఇక్కడ స్టేలు ఉన్నా కొడుతున్నారా లేకపోతే స్టే టైం అయిపోయిన తర్వాత పగల కొడుతున్నారా అంటే అవి ఎతికి మరీ కొడుతున్నారు విషయం అయితే స్పష్టంగా కనబడుతోంది ఏంటంటే యాజమాన్యాల మీద కసిని జర్నలిస్టుల మీద తీర్చుకుంటున్నారు